అరే హలో హాయ్ చెప్పండి చెప్పండి సార్ నా పేరు బండి అండి ఓకే నేను ప్రోగ్రామ్ చేయడం కోసం పొద్దుటూరు వచ్చాను హాయ్ హలో నేను మా ఫ్రెండ్ వినోద్ అక్కడక్కడ ఈయన నా ఫ్రెండ్ రాజశేఖర్ మీరు ఆల్రెడీ చూసా ఉంటారు గబ్బర్ సింగ్ టీం మేమందరూ గబ్బర్ సింగ్ టీం మా గబ్బర్ సింగ్ టీం మొత్తం కలిపి పొద్దుటూరు ఎందుకు వచ్చామంటే 2015 బ్లాస్ట్ అయిపోవాలి దానికోసం పొద్దుటూరు వచ్చాం తప్పకుండా వాచ్ చేయండి ఏంటి ఇంకేం చూస్తారు ఇంకా నా గురించి ఇంకేం చెప్పమంటారు చెప్పండి మీరు ఏదో కావాలంటే అడగండి చెప్తాను మీరు ఇక్కడ పొద్దుటూరుకి ఎందుకు వచ్చారు సార్ పొద్దునే ఇక్కడ టిఫిన్ చేసి చాలా బాగుంటుంది అన్నారు పొద్దునే వచ్చాను మధ్యాహ్నం కావాలంటే కడపెళ్తాను సాయంత్రం కావాలంటే షోకి వెళ్తాను కుదరపోతే బస్ ఎక్కి హైదరాబాద్ వెళ్తాను షో ఎక్కడ సార్ ఇక్కడ ఎక్కడో చెప్పారండి పొద్దునే రెసార్ట్ అన్నారు రిసార్ట్ అన్నారు లాడ్జ్ ఇచ్చారు బాధాకరమైన విషయం ఇది అయినా పర్లేదు అడ్జస్ట్ చేసాం ఎందుకంటే మా పిల్లకి చుట్టూ శారీ ఉన్నారు కదా ఇటు తిప్పు లాడ్జ్ కూడా చూపించారు కదా లాడ్జ్ చూపించారు కదా ఇదేలా మా లాడ్జ్ బాగా ఉందనుకుంటున్నారా అడ్జస్ట్ అవుతాం తప్పదు జూమ్ బ్యాక్ మా చారీ గారు కొంచెం బిజీగా ఉన్నారు యాక్చువల్గా మా చారీ గారు చెప్తే బలవంతం మీద ఎక్కడ రేప్ చేస్తాడని చెప్పి తీసుకొచ్చాడు తప్ప వచ్చాం ఎంజాయ్ చేస్తాం 2014 మా టీంతో పొద్దుటూరులో పొద్దుపొద్దునే బాగా ఎంజాయ్ చేస్తున్నాం చాలా ఆనందంగా ఉంది ఏంటి 2015 ఇదే టీంతో ఇంకా బీభత్సమైన ఎంజాయ్మెంట్ చేద్దాం అనుకుంటాం అందుకు నా తోటి స్నేహితులందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఏయ్ ఎడుబా ఎడు తెప్పాయా అది ఓకే ఎక్కడ దాకా వచ్చాం సహకరిస్తారని పొద్దుటూరు దాకా వచ్చాం ఓయ్ అమ్మ నన్ను మధ్యలో చెప్తే డైలాగ్ మర్చిపోతానే సామి సహకరిస్తారని ఏంటి ఆశిస్తూ నమస్తే మాజీ చాలు కట్ చేయి అంతే నమస్తే దిస్ ఇస్ నాగేష్ ఫ్రమ్ హైదరాబాద్ వీఆర్ కేమ్ టు కడప యాజ్ ఎ స్మాల్ ప్రోగ్రామ్ విత్ గబ్బర్ సింగ్ టీమ్ వణకం టేక్ మై గాడ్ హాయ్ నమస్కారం నేను నా పేరు మహేష్ నేను జూమ్ 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 హాయ్ నిషన్ హాయ్ థ్యాంక్ యూ రెండు వేల 2014 సందర్భంగా శివరాత్రి రోజు మీ అమూల్యమైన సమయాన్ని 2014 ఎలా జరిగిందనేది ఒక చెప్పండి ఎలా జరిగిందని ఇప్పుడే చెప్తారు ఈ నైట్ చూడండి ఎలా జరిగిందో చెప్తా అదే 2014 ఎలా జరిగిపోయిందో చెప్పండి ఇప్పుడు 15కి వస్తున్నారు కదా అది జరిగిపోయింది కదా కాదు చెత్తపట్టు లేసాం మీ ఇంటి గురించి ఇంట్రడక్షన్ ఇవ్వండి గురించి ఇంట్రడక్షన్ అంటే నా పేరు ఆంజనేయ నా ఫ్రెండ్ బంటి బండి అని చూసారు కదా చూస్తారా పులిని దోహనని చూడాలనుకో చూడవచ్చు ఫోటో దిగాలనుకో దిగవచ్చు కానీ బండిని చూడాలనుకో తట్టుకోలేదు మాడిపోతాం కిరణ్ హాయ్ మై నేమ్ ఇస్ కిరణ్ ఐఎమ్ నాట్ రమేష్ డూప్ ఐఎమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఓకే మీరు గబ్బర్ సింగ్ టీమ్ అయ్యుండి సెల్ ఫోన్ ఏది మీ ఫోన్ మీ మొహాన్ని అడ్డంగా ఎందుకు పెట్టుకున్నారు ఏమండో ఇంటర్వ్యూ చెప్పు అందరూ ఇంటర్వ్యూ అయింది అక్కడ నేను రమేష్ రాలేదని చెప్పి అలిగి పెట్టుకున్నాను రమేష్ అనే వ్యక్తి వస్తారు తప్పకుండా మీరు పొద్దుటూరు వచ్చారు పొద్దుపొద్దునే మీ అమూల్యమైన సమయం మీ ఇంటర్వ్యూ గురించి చెప్పండి ఒకసారి నా పాస్ పేరు ముఖం చూపెట్టండి ఇలా అయితే మరి కుదరదు కదా మీతో పాటు ఏంటి నెక్స్ట్ హలో హలో అయితే బూడిదగమ్మ ఎక్కడ పెట్టారు బూడిదగమ్మ చెప్పండి సార్ ఇంటర్వ్యూ కావాలి అక్కడ హలో రమేష్ గారు మీరు రాకపోయినా కూడా కిరణ్ చూపెట్టి ఒక వేసుకున్న ప్రోగ్రామ్ నమ్మకం అంటే నారాయణమూర్తి లాగా చేయనా ఈ పదం మీ కుటుంబ ఇప్పుడు అమ్మ చూడాలని చెప్పి
ఇప్పుడు దీని వాల్యూ వచ్చేసి 10,000 కూడా వస్తున్నాయండి. ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. 20,000 పెట్టి ఉంటే నీ బాధ గురించి అడగలేదు, ఇక్కడ పొద్దుటూరు వచ్చిన ప్రోగ్రామ్ గురించి. సారీ అండి, నా పేరు ప్రవీణ్. పొద్దుటూరు పొద్దు పొద్దుగానే దిగాము, కానీ ఇక్కడ చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. చాలా బాగుంది. మరి ముందు చూశారు కదా, ఇప్పటిదాకా నేను చూసిన బట్టి చెప్పినప్పుడు వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చినందుకు అందరు హాయ్. మా బ్యాచ్ లో కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్, మీ గురించి చెప్పండి. సిగ్గుతో చచ్చిపోతున్నావా? పర్లేదు. అరే ఇక్కడ నువ్వు క్యారెక్టర్ చేస్తున్నావు. నా పేరు పోతరాజ్ మహేష్. ముందే మెట్టి కూడా మీ అడ్రస్ అడగలేదు. ఫోన్ నంబర్ కూడా చెప్పు. ఫోన్ చేస్తా. పొద్దు పొద్దుగానే ఫోన్ కరెక్ట్ ఎంటర్ చెప్పిన పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాం గబ్బర్ సింగ్ టీమ్. పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నావు కదా గబ్బర్ సింగ్ టీమ్ లో, ఫస్ట్ టైం వచ్చావు 2014 చివరాకం రోజున వచ్చావు. 2015 ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అనుకుంటున్నావు? 2015 మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంత ఆనందంగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే గబ్బర్ సింగ్ టీమ్ తో మొదటిసారి కదా మీరు చేసేది. యాక్చువల్గా నేను అంటే ఇంత ఇంత మంచి ఆఫర్స్ లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. మా మామ నాకు ఇంత ఆఫర్ ఇస్తుంది, చాలా థ్యాంక్ యూ మా అమ్మకి. అందరికి ఈయన మామ బాబాయ్కి అందరికి. ఈయన బాబాయ్ ఈయన గుమ్మడి. నువ్వు రిమ్సన్ రాజ్ అనే క్యారెక్టర్ని రీప్లేస్ చేయడానికి వచ్చావు? చేస్తున్నా. రిమ్సన్ అన్న రాట్లేదని అన్న ప్లేస్ లో నేనే ఇస్తున్నా. ఆ ప్లేస్ మీకు వచ్చిందని చెప్పి ఎలా ఆనందపడతాను చెప్పండి. మీ ఆనందాన్ని వ్యక్తం చేసి మీరు ఆర్ఆర్ మూర్తి అని చెప్పి బ్యాచ్ గబ్బర్ సింగ్ బ్యాచ్ అంతా చాలా ఆనందంతో ఉప్పొంగిపోతుంది. మీ ఆనందం రెండు ముక్కలతో చెప్పండి. ఇది చాలా దురదృష్టకరమైన విషయము. ఏది మీరు చేయటమా? కాదు, మా అన్న రాకపోవడము, రమేష్ అన్న రాకపోవడము. ఆర్ నారాయణ మూర్తి అంటే ఆర్ నారాయణ మూర్తి తర్వాత సెకండ్ నేమ్ వచ్చింది మా అన్నకే. కానీ నా సినిమాలో చాలా బిజీగా ఉన్నాడు. ఇలాంటి సినిమాలు ఇంకా చాలా 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 చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ఫంక్షన్స్ ఏమైనా ఉంటే చిన్న చిన్న నేను చేయాలని ఆశిస్తున్నాను. తప్ప వేరే ఏమి లేదు. ఆల్ ది బెస్ట్. ఉంటాను మొత్తానికి రమేష్ రీప్లేస్ చేస్తే ఖచ్చితంగా వచ్చినట్టున్నారు. చీ అలాంటి ఉద్దేశం ఏం లేదు. ఆయన వల్ల గురుగారు సినిమా, హరిశంకర్ సార్ సినిమాలో చాలా బిజీగా ఉన్నారు. బంటి అని అన్నయ్య గిట్ట ఈరోజు ఉండే, బట్ ఆయన ఇక్కడ ప్రోగ్రాంలో ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడికి వచ్చేసాడు. ఇప్పుడు కాసేపోతే టాపిక్ వేరే వేరే దగ్గరికి వెళ్తుంది. నా పైన కెమెరా తీసేసేయండి. ఆల్ ది బెస్ట్. ఉంటాను. నేను అదే సబ్జెక్ట్కి వస్తున్నాను. ఆ ప్లేస్ని నేను రీప్లేస్ చేసాను. ఆనందించే కింద నేను నిన్న ఇక్కడికి బయలుదేరే ముందు మా అన్నగారే సొంతంగా పంపించారు, తమ్ముడు నువ్వు వెళ్ళు, నేను లేని లోటు నువ్వు అక్కడ తీర్చు అన్నాడు. నో కవరింగ్. ఇలాంటి రమేష్ గారు రిమ్సన్ గారు చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళు వాళ్ళిద్దరి మీద మీ ఒపీనియన్ చెప్పండి. బిజీగా ఉండడం అనేది అది ఇప్పుడే కదా, ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు. వాళ్ళు వాళ్ళ బిజీ ఉండాలి, వాళ్ళ బిజీ ఉండాలండి. వాళ్ళ మీద ప్రేమతో కాదు, అది అది లోగా చెప్తే చాలా ఉంటుంది. కానీ మామూలుగా మీకు అర్థం ఏంటంటే చెప్పాలంటే, వాళ్ళు బిజీ ఉండాలి, వాళ్ళు బిజీ ఉండాలంటే వాళ్ళు అటు తెంగాలి, ఇటు తెంగాలి, నేను ఇది తెంగాలి అనేసి కారణం. మొత్తానికి ఏదో ఒకటి తెంగారు, మొత్తం తెంగటమే అక్కడ టార్గెట్. అదే ఆ విషయం వాళ్ళు తెలియదు. మా తమ్ముడు వెనకలు ఉండి మమ్మల్ని పైకి వెళ్ళాలి, అది చేయాలి, ఇచ్చారు అన్నాడు. పైకి వెళ్ళమని పైన పై వెళ్ళమంటుంటే మేము ఎంత సంతోషపడుతున్నాము అనేసి అనుకుంటున్నారు వాళ్ళు. కానీ పైకి పొమ్మనేది ఆ పైకి కాదు, ఆ పైకి పొమ్మంటున్నాడు. అతను ఏ పైకి? ఆ పైకి. మళ్ళీ రారు అక్కడ పైకి వెళ్తే వాళ్ళేమో అది బ్లెస్ అనగానే ఆడనుకుంటారు. పాపం మా తమ్ముడు మమ్మల్ని పొగుడుతున్నాడు, మా తమ్ముడు మా వెనకలు నడిపిస్తున్నాడు, మా బిజీగా ఉండాలని అనుకుంటున్నాడు, మేము బాగా ఉండాలనుకుంటున్నాడు, తొందరగా వెళ్ళిపోవాలనుకుంటున్నాడు, పైన ఉండాలనుకుంటున్నాడు అనేసి వాళ్ళు సంతోషపడుతున్నారు. కానీ వీళ్ళు చెప్పేది వాళ్ళు బాగుండాలి, వాళ్ళు పైకి వెళ్ళాలి, మాకు చాలా సంతోషం ఉందంటే వాళ్ళు పోతే వీళ్ళు సంతోషమే. ఆ సంతోషం అనేది వీళ్ళు తెలుసు, అనుభవిస్తున్నారు ఒకటి, వాళ్ళకి తెలియదు ఆ విషయం. బిస్కెట్ బిస్కెట్ ఏ బిస్కెట్? తెల్ల బిస్కెటా, క్రీమ్ బిస్కెటా, నల్ల బిస్కెటా? బిస్కెట్ ఏమైనా అవసరం నాకు లేదు.
ఎస్ అంటే ఎస్ నువ్వు అంటే నువ్వు అంటే వాళ్ళు ఆనందం సంతోషంగా అది ఎందుకుంది అనేది ఒకసారి కొంచెం బ్యాక్ వెళ్ళి అన్నయ్య అలా బిజీగా బిజీగా ఉండాలంటారు అంటే వాళ్ళు చేసేది రెండు వేల మూడు వాళ్ళు దాంట్లో రెండు వేల దాని వేలు పది దోశలు అంటే వాళ్ళు ఐదు రోజులు చేయాలి ఎప్పుడు హాఫ్ అన్ అవర్ చేయాలి ఐదుని టార్గెట్ చేసి చూడండి ఫామ్ తో పాటు వెళ్ళాలి అదేందా ఎందుకంటే అది వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చేస్తావు అనుకో డిఫరెన్స్ తీసుకోవాలి నాతో లేదు తోటమాలిది తోడు నీరలి మొదలు పెడదావరా మల్లె తీగ భూపంది భూమి మస్క తీగడిలో గిన్నెల భూమి నీ పాదము మీద పుట్టుముచ్చనే చెల్లెమా తోడబుటి నరుణము తెచ్చుకుందనే చెల్లెమా నీ పాదము మీద పుట్టుముచ్చనే చెల్లెమా మజా చేస్తుంది సార్ పాడు ఎంత బాగా పాడు బంగారం మనల్ని ఎవరు అర్థం చేసుకుంటలేదు రోజు రోజు రోజనా కూజనా నెక్స్ట్ ఐటమ్ అరే సినిమా నీకు సా ఆ
నెక్స్ట్ హిందీ మా అమ్మో ఫోన్ చేస్తున్నా అన్నకు చేస్తున్నా చెయ్యి కానీ మాట్లాడదు ఆడాలి ఏం చెప్పినా పాటలోనే చెప్పాలి నీ అక్షరం క్షార శాతం పాటనే లేవు సార్ ఆడితే ఉంటారా ఈ బయటికి దొరికేశారా చందమామని క్షందమామ చేసేసావు కదా అయ్యా 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 అ